నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు, మార్చి 4న రాష్ట్రానికి ప్రధాని. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ, ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు, పవన్. రైతన్న కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తోంది, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధాకరం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదన్న కడియం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ప్రధాని 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. మార్చి 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. 5వ తేదీన సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల 4, 5వ తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. మార్చి 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. 5వ తేదీన సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. ప్రియా, ఎన్నికల ముందే షెడ్యూల్ ప్రకటించక ముందే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల సమరానికి ప్రచార అన్ని ప్రారంభించనున్నది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మార్చి 4, 5వ తేదీల్లో 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ గెలుపు కోసం, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా నిధుల కేటాయింపు అంశం మీద ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి బీజేపీని సమర్థించాలన్నటువంటి పిలుపును కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకుంది. ఆ డబుల్ డిజిట్ టార్గెట్ ను లక్ష్యం చేరుకోవడానికి బీజేపీ శ్రేణులను కూడా ఉత్సాహపరచడానికి ప్రధాని ఎన్నికల షెడ్యూల్ కు ముందే 4, 5వ తేదీన అంటే 4వ తేదీన ఆదిలాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన సంగారెడ్డిలో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యంగా తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. తెలంగాణలో దాదాపుగా 10 సీట్లను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ 10 సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తెలంగాణలో విజయం సాధించి అధికార లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందన్నటువంటి వ్యూహంతో అడుగులు వేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఉన్నటువంటి ఎన్నికల్లో 14% వరకు పెంచుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత తమ
తమ ఓట్ బ్యాంకును పెంచుకొని 10 స్థానాల్లో విజయం సాధించి పార్లమెంటు అభ్యర్థులను పార్లమెంటు పంపించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యాచరణను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోడీ 4-5 తేదీల్లో పర్యటించి తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టుపై అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో సీటు దక్కని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామాను పంపినట్లు తెలుస్తోంది. అలాగే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన గొల్లపల్లి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టుపై అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో సీటు దక్కని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామాను పంపినట్లు తెలుస్తోంది. అలాగే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన గొల్లపల్లి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. ప్రియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే క్యాంప్ కార్యాలయాన్ని కూడా గొల్లపల్లి సూర్యారావు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి గొల్లపల్లి సూర్యారావు కొంత కీలక నేతగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా కూడా ఉన్నారు. ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఇతర నేతలు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. అందులో భాగంగానే ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు రాజోలు అసెంబ్లీ సీటు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే రాజోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ ను అమలాపురం ఎంపీగా వెళ్లాలని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. అయితే రాపాక వరప్రసాద్ మాత్రం తాను రాజోలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరినటువంటి నేపథ్యంలో రాజోలు ఎమ్మెల్యే సీటు దాదాపుగా గొల్లపల్లి సూర్యారావుకి ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా కొంతమంది టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదు. ఆ టికెట్ దక్కని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. వైసీపీలో టికెట్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే గొల్లపల్లి సూర్యారావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉండగా ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తెలుగు జన విజయ కేతనం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి, ఉమ్మడి ఎజెండాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. సీఎం జగన్ విమర్శలకు ఈ సభ ద్వారా బదులు ఇవ్వనున్నారు. సీట్ల ఖరారు తర్వాత జరుగుతున్న జనసేన, టీడీపీ ఉమ్మడి సభపై అందరూ దృష్టి సారించారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఇరు పార్టీల నేతలు ఎలాంటి సందేశం ఇస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకి లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ సభాస్థలిని పరిశీలించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. జనసేనకు వచ్చిన సీట్లలో భాగంగా ఆశావాహుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం ఇదేనని బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ అరాచక అవినీతి పాలనని అంతమొందించడానికి టీడీపీ జనసేన కలిసి పోరాటం చేయడానికి ఈ సభలు నిర్వహిస్తున్నామంటూ బోలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక మనతో మాట్లాడేందుకు బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, ఆతో మాట్లాడుతూ. సార్, చెప్పండి, ఒక పక్క వైసీపీ పార్టీ అయితే సిద్ధం అంటుంది, మీరు యుద్ధం అంటున్నారు, దీని అర్థం ఏంటి? ఎన్నికలు సిద్ధం అంటున్నాం మేము. ఎన్నికలు కాళ్ళకి దేనికి సిద్ధమో తెలియదు. దెబ్బలాడతా సిద్ధమా, రాష్ట్రాన్ని దోచుకుంటా సిద్ధమా, ఇప్పుడు జరిగే లెక్కర్ని ఎలాగే దోచుకుంటున్నారో దానికి మళ్ళీ మరోసారి సిద్ధమా, లేకపోతే ఏదైతే మీరు మైండ్స్ అమ్మేసుకుంటున్నారో మీ మంత్రులు మీరు దానికి సిద్ధమా, ఇసుక అమ్ముకుంటా సిద్ధమా, మీరు వేల లక్షలు కోట్లు సంపాదించడం సిద్ధమా, లేదా పేద ప్రజలు కన్నీరు తుడుతాకు సిద్ధమా? ఇవాళ లేకపోతే ఇవాళ రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పల్లెటూరులో మంచినీళ్ళు, ప్రెసిడెంట్లు వ్యవస్థను, ఎంపీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీకి దేనికి సిద్ధమో నాకు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా మేము భావిస్తూ ఈ రోజు మేము దేనికంటే ఈరోజు ఈ జెండా కార్యక్రమం జై విజయ కేతనంలో భాగంగా ఈ రాష్ట్రంలో జరిగే దోపిడీని ప్రజలు చెప్పబోతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి సారా వ్యాపారిగా మరి ఆయన సంపాదించుకున్న ఆస్తులు ఏంటి? ఈ ఇసుకని అసలు పర్మిషన్స్ కూడా లేకుండా మరి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మనం చూసారు, మీరు దాదాపుగా 100 కోట్లు ఫైన్ అయ్యే సందర్భం కూడా మీరు చూశారు. అంటే ఇన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం చేయనప్పుడు కూడా Y0 175 మేకపోతే గాంభీర్యం ప్రదర్శించేటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాను నేను తెలియజేస్తాను. అంటే ముఖ్య నాయకులందరూ కూడా ఆ యొక్క ఎవరైతే పోటీ చేస్తారో ఆ స్థానాలు ప్రకటించారు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేనకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా ఆ యొక్క నాయకులు చెప్తా ఉన్నారు. అంతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తణుకు నియోజకవర్గంలోనే జనసేనకు ఆశించి రాలేదు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని కొన్ని కోల్పోవాలి, కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నాయకులు ఇద్దరు చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా సర్దుకుంటారు. ఇవాళ రామచంద్రరావు బాధలో ఉన్నాడు, ఆయన నేను 4 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, నాకు రాలేదు కాబట్టి ఆయన బాధపడటంలో తప్పులేదు, కానీ దాన్ని సముదాయిస్తా ఉన్నాం మేము కూడా. ఏంటంటే ఎమ్మెల్యే ఒకటే పరమావధి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా మనం ముఖ్యం కాబట్టి దాంట్లో భాగంగా కొన్ని కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మరి అలాంటే ఈ జిల్లాలో ఒక సీటు కూడా ప్రకటించలేదు, ఈ జిల్లాలో మీటింగ్ పెడుతుంది, ఇది సాహసం కదా మాకు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు ప్రకటించారు, ఇప్పుడు ఉండి ప్రకటించారు, తణుకు ప్రకటించారు, ఆచండ ప్రకటించారు, పాలకొల్లు ప్రకటించారు, అంటే 7 కాన్స్టిట్యూన్సీలో 4 మీరు ప్రకటించారు ఉన్నాయి. జనసేన పార్టీ అయినప్పుడు కూడా మేము ఇక్కడ ఆస్వాదించాం. మాకు ఇక్కడ మీటింగ్ పెట్టేది ఏంటంటే ఒక మంచి ఉద్దేశం, స్టేట్ బాగుపడాలి. ఏంటి స్టేట్లో ఇప్పుడు కొన్ని త్యాగాలు చేయాలనే మాట వాస్తవం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడతో దీన్ని పులుస్తా పెట్టాలంటే కొన్ని వదులుకోవాల్సిన అవసరం, నెక్స్ట్ జనరేషన్ కోసం కొన్ని త్యాగాలుగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే 2014 ఎన్నికలు విజయవంతం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు 2024 ఫలితాలు అనేది రాబోతున్నాయని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సభ చూసుకున్నట్లయితే ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లాలో ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏంటి, అసలు జనసేనకి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే తప్పితే రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా అసలు ఉంటుందా అనేసి చాలామంది అంటాము. 175 సీట్లకి 115 సీట్లు గెలవబోతున్నాం, రాజ్యాధికారంలో అధికారంలోకి రాబోతున్నాం. ఉమ్మడి తెలుగుదేశం
జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. వెరీ కాన్ఫిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్టయితే కనుక ఈ సభలో ముఖ్య ఉద్దేశం కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే 2024 టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అనేది కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా బొల్లిశెట్టి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ దిశగానే అయితే కనుక మా అడుగులు ఉంటాయని చెప్పేసి ఇటు వారి యొక్క ధీమాన్ని అనేది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఆశాభావాలు ఉంటారో వారందరూ కూడా సంతృప్తి చెందేలాగా మరికొన్ని హామీలు ఇస్తామంటూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా హామీలు ఇస్తారంటూ కూడా తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కేస్తో సంతోష్, స్వతంత్ర టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీలో తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని భావించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుండి పోటీ చేస్తారని మాగుంట చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని మాగుంట తెలిపారు. మరోవైపు మార్చి మొదటి వారంలో టీడీపీలో చేరేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం మాత్రమేనని మాగుంట కుటుంబానికి ఇగోలు లేవంటూ సీఎం జగన్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 33 ఏళ్ల నుండి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్నామని, 8 సార్లు పార్లమెంటుకి, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి ఎమ్మెల్సీ పదవికి మాగుంట కుటుంబ పోటీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీలో నెలకొన్న పరిణామాలు బాధాకరమని మాగుంట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయమేది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆ పార్టీ నుండి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఫ్యాన్ పార్టీలో వేధింపులు మొదలయ్యాయి. సింగరాయకొండ వద్ద ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి పెరల్ డిస్టిలరీని, ఫ్యాక్టరీని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి అందుకు అంగీకరించకపోవడంతో అప్పటి నుండి మాగుంటపై వైసీపీ నేతలు గురిపెట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట చిక్కుకున్నా వైసీపీ నేతల నుండి కనీస పరామర్శ కూడా లేకుండా పోయింది. ఇటీవల వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం జగన్ ఒంగోలు పార్లమెంటు సీటు మాగుంటకి లేదని తేల్చి చెప్పేశారు. మాగుంట టికెట్ కోసం ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మాగుంట విషయంలో జగన్ మాత్రం దిగిరాలేదు. దీనికి తోడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటికే లీకులు ఇచ్చారు. దీంతో పాటు ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వివాదాలకు దూరంగా ఉండే మాగుంట వైసీపీలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో వైసీపీకి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గుడ్ బై చెప్పేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బండి సంజయ్ తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ పొన్నం తల్లి కాళ్ళు మొక్కడానికైనా సిద్ధమేనని, తన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టినని చరిత్ర ఆధారం అంటే, మీరు రాముడిని అయోధ్యలో పుట్టినని ప్రశ్నించి ఎందుకు అక్కడ పుట్టిన గ్యారంటీ ఏంది? రాముడు అయోధ్యలో పుట్టినని గ్యారంటీ ఏంది? అక్కడ పుట్టిన గ్యారంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలా? మరి రాముడు అవమానపరిస్తే, మరి రాముడి జన్మస్థలాన్ని, మరి రాముడి చరిత్రను కించపరిస్తే మేము భరించాలా? ఇది ఎవడన్నాడో వాడిని చెప్పంచుకొని కొట్టు ఫస్ట్. దమ్ముంటే అసలు వాళ్ళ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంది? నరసింహ చెప్తే నాకు తెలిసేది, నేను చెప్తున్నా కదా, మా అమ్మగుంట గ్యారంటీ నరసమైతే తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితాయితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ నేను ఎన్నడూ అననటువంటి వాడు, రాముడి పుట్టుక గురించి
అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట నేను సభ్య సమాజాన్ని కోరుతాను. అయ్యేలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేదు, ప్రజా సమయంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. ఇటువంటి నాయకుడికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నా. ఈ అధికారి పెద్ద మనిషి ఏమంటుండే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు, బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ వాళ్ళ అమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు వస్తాయి, సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అర్థమవుతుంది, నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ మంచి నిన్ను నూరేళ్ళు ఆయుర్గాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్క పోయినాను. వాళ్ళమ్మ కాలు మొక్క, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు, మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ తల్లిని అవమానించినట్టే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే. అటువంటి చెడు ఉద్దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇవాళ వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుస్తున్న, ఆయమను క్షోభ గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇవాళ మీరు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్పై రౌడీషీట్ తీసేయాలని టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మల్లెల రాజశేఖర్పై ఓర్వకల్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీంతో హుస్సేనాపూర్ టీడీపీ కార్యకర్తలు రౌడీషీట్ వెంటనే తొలగించాలని పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఓర్వకల్ ఎస్ఐ రాజారెడ్డి టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి ధర్నా విరామింపచేశారు. గగన్యాన్ వ్యోమగామిగా ఎన్నికైన ప్రశాంత్ నాయర్ మలయాళ నటి లీనా భర్త తన భర్తతో తాను కలిసి ఉన్న ఫోటోలను లీనా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ తాను ఈ మధ్య వివాహం చేసుకున్నట్లు మలయాళ నటి లీనా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో తాను భర్త ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇది దేశానికి, కేరళ రాష్ట్రానికి తనకు ఎంతో గర్వకారణం అన్నారు. లీనా మలయాళంలో దాదాపు 175 చిత్రాలలో నటించారు. జనవరి 17న ప్రశాంత్ తాను వివాహం చేసుకున్న ఫోటోలను, వివాహానికి హాజరైన ఇస్రో చైర్మన్ సోమనాథ్తో కలిసి దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. 1976లో కేరళలో పుట్టిన ప్రశాంత్ 1998లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. అమెరికాలోని యుఎస్ స్టాఫ్ కాలేజ్లో శిక్షణ పొందారు. ఇప్పుడు గగన్యాన్కు ఎంపికయ్యారు. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.